ఏ పార్టీ అనేది చెప్పలేం కానీ అన్ని పార్టీలు పోటీగా ఉన్నాయి కాబట్టి ఏదనేది మనం కొంచెం కష్టతరమైంది మా విషయం ఈసారి మాత్రం. మేము చంద్రబాబు గారు వస్తారనుకుంటున్నాము, ఎవరు వస్తారనేది ఇక తెలియదు. అంటే ఎక్కడికి వెళ్తే చేసేవాళ్ళు అండి, ఎవరైతే ఎవరు చేసినా పర్లేదు. మామూలుగా ఇప్పుడు బాగానే చేస్తున్నాడు ఈయన, కానీ ఒకసారి ఆయన వస్తే బాగుంటుంది. చేసిన పనులు సగం రాకుండా బాగుండవు అవుతాయి. చెప్పడం సీట్లు సగం అంత అవగాహన లేదు. వచ్చినవి అయితే ఉంటాయి దాంట్లో, ఏదన్నా చేస్తే పోతాయి. నేను టీడీపీ వద్దాం అనుకుంటున్నా, 105 నుంచి 110 దాకా వస్తాయి అనుకుంటున్నాను. మరి కడమా సీట్లు ఎట్లా వస్తాయి అనేది తెలియదు. ఈవీఎం మిషన్లో కొంచెం తేడా జరిగిందని అంటున్నారు కొన్ని చాలా సార్లు. ఈ ఎలక్షన్ వాళ్ళు కూడా మోసం జరిగిందని అంటున్నారు. ఈ మోసాలు ఈ గొడవలు పొద్దున్న మామూలుగా ఎన్నికలు లేటుగా జరగటం, రెండోది పోలింగ్ విశ్లేషణ బాగా 80% వరకు పోలింగ్ అయింది కాబట్టి ఈ పోలింగ్లో స్త్రీలు ఎక్కువగా తెలుగుదేశానికి ఎక్కువగా వేశారని మా అభిప్రాయం ఫస్ట్ మాట. రెండోది తెలుగుదేశం అనేది బాగా వేవ్ వస్తే బాగా మంచి మెజార్టీ వచ్చి 120 నుంచి 125 స్థానాల దాకా రావచ్చని, ఎంపీ స్థానాలు వచ్చేసరికి 22 వరకు రావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో మంచి మెజార్టీతో తెలుగుదేశం రావచ్చని అనుకుంటున్నారు. రెండోది ఏంటంటే పేదలు బడుగు వర్గాలు అన్ని అందరికీ కూడా చంద్రబాబు నాయుడు మంచిగా కార్యక్రమాలు చేశాడు కాబట్టి ఓటింగ్ అనేది తెలుగుదేశానికి బాగా పడినాయి అని మా అభిప్రాయం. ఈవీఎంలు ఏమో పని చేయకుండా చేశారు ఏపీలో వరకే అనే అభిప్రాయం జనాలకి. ఎందుకంటే అది చంద్రబాబు నాయుడిని ఓడించాలని, అయినా కానీ అంత ఇదైనా కానీ చంద్రబాబు నాయుడే గెలుస్తున్నాడు, చంద్రబాబు నాయుడుగా 120 నుంచి 130 దాకా రావచ్చని ఉంటాయని అనుకుంటున్నాం. తెలుగుదేశానికి 120 నుంచి 130 స్థానాలు వస్తాయి అనుకుంటున్నాం. వైసీపీకి ఒక 50-55 వస్తాయి అనుకుంటున్నాం. ఉంటాయి అనుకుంటున్నాం. ఇంత దౌర్భాగ్యం స్థానంగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రవర్తించలేదు. అయితే ఆడవాళ్ళు ఓటింగ్ శాతం పెరుగుతుంది వలన టీవీ తెలుగుదేశానికి లాభపడుతుంది అనుకుంటున్నాం. సీఎంగా చంద్రబాబు వస్తేనే బాగుంటుంది. 125 నుంచి 135 దాకా వస్తాయి అనుకుంటున్నాం. ట్యాంపరింగ్ జరిగిద్దా అంటే చేయొచ్చు, అర్థమైందా? ఇండియాలో డబ్బులకి ఏదైనా చేయొచ్చు, అర్థమైందా? ఇండియాలో డబ్బులు ఇస్తే ఏదైనా చేసేయచ్చు. దేవుడు ఉన్నాడు, అవ్వో దేవుడు ఉన్నాడుగా. తిరుపతి మీదే పెడుతున్నారు. ఏది టీడీపీ 95, వైసీపీకి 62-70 వస్తాయి. అది లెక్కింపయిందా తెలిసింది, మనకేం తెలిసింది? మన ఒపీనియన్ ఎవరు వచ్చినా మనకు ఉండేది ఏమీ లేదు. మన కష్టం మంది, మన కష్టం మంది అన్న, ఇంకా మనకేముంది ఉపయోగం? ఎవరే ఉందన్న, కష్టపడేది ఎవరైతే వాళ్ళు కావాలి. ఉంటాయి ఈవీఎంలు లేకుండా ఎక్కడ పోతాయి? ఇక్కడ అభివృద్ధి చేసింది మరి టీడీపీ వంశీ గారు, మోదీ గారు వస్తారనుకుంటున్నాం పైన కూడా. సీఎంగా అయితే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకంటే అనుభవజ్ఞుడు ఆయన, ఏంటి రాష్ట్రాన్ని ముంగలకు తీసుకెళ్తాడు. అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారికి 100 పైన వస్తాయి అనుకుంటున్నాం. ఎవరు వస్తే బాగుంటుంది, చంద్రబాబు వస్తేనే బాగుంటుంది. సీట్లు అయితే మనకు అంత ఐడియా లేదు భయ్య, కంపల్సరిగా టీడీపీ వస్తుంది. తెలుగుదేశం వస్తే బాగుంటుంది అన్న. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.